श्री गुरुभ्यो नमः हरः वो शुक्लां भरतरं विष्णुं त्रिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविघ्नो उपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकतं तं भक्तानां एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रोतलकु नमस्कारं। పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు జీవకారుణ్యం గురించి నాగేంద్ర ప్రసాద్ గారికి చేసిన ఉపదేశం వరకు మాట్లాడుకున్నాము. శ్రోతలారా, ఇప్పటి వరకు ప్రతి ఉపాఖ్యానంలో మిమ్మల్ని శ్రీ స్వామివారి జీవనయానంలోకి, శ్రీ స్వామివారి అంతరాలయంలోకి తీసుకువెళ్ళినంత ఆనందంగా తీసుకువెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ ఉపదేశం జరుగుతున్న 5 లేక 10 నిమిషాల పాటు నేను కూడా శ్రీ స్వామివారి దగ్గర గడిపినంత ఆనందంగా ఉండేది. కానీ ఇకపై మనం చేరుకుంటున్న గమ్యం తెలిసిన నాకు ఈ ప్రయాణం చివరికి వచ్చేశాము అనే ఆలోచన నాకు బాధను కలిగిస్తోంది. సూర్యోదయంలా మొదలైన ఈ ప్రయాణం సూర్యాస్తమయం వైపు అడుగులు వేస్తోంది. కానీ పర్వాలేదు, ఎందుకంటే ఆ తరువాత ఒక కొత్త రోజు పుడుతుంది. అది ఇంతకంటే మరింత అందంగా ఉంటుంది కూడా. అందుకనే ఇక ఇప్పటి ఈ ఉపాఖ్యానంలోకి వస్తే, అవి సరిగ్గా 1976వ సంవత్సరం యొక్క సంక్రాంతి రోజులు. శ్రీ స్వామివారి సాధన చాలా తీక్షణంగా జరుగుతున్న రోజులవి. శ్రీ స్వామివారు ఆహారం పూర్తిగా తగ్గించేశారు. బయట వ్యక్తులకే కాదు, వారి ఆంతరంగికులకి సైతం శ్రీ స్వామివారి ప్రత్యక్ష దర్శనం దుర్లభమయ్యింది. అలానే శ్రీ స్వామివారు తమ జీవ సమాధి గురించి సైతం విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. అది ఒక్క శ్రీధర్రావు దంపతులనే కాదు, చెక్కా కేశవులు గారిని మరియు మీరాశక్తి దంపతులని సైతం శ్రీ స్వామివారు పదే పదే తమ జీవ సమాధి గురించి కోరడం మొదలు పెట్టారు. ఒకసారి అడిగితే ఏమన్నా చెప్పి పక్కకి మరలొచ్చు. కానీ ఇక అదే అడుగుతుంటే వారికి కూడా ఏం సమాధానం చెప్పాలో అంతుపట్టలేదు. ఈ క్రమంలోనే సంక్రాంతి రోజులలో ఒకరోజు కేవలం ఈ విషయం మీదనే చర్చించడానికి శ్రీధర్రావు దంపతులు, చెక్కా కేశవులు గారు మరియు మీరాశెట్టి దంపతులు శ్రీధర్రావు గారి దంపతుల ఇంట సమావేశమయ్యారు. కాసేపు చర్చించుకున్న తరువాత వారందరూ శ్రీ స్వామివారి జీవ సమాధికి ఎటువంటి సహకారం అందివ్వబోమని, శ్రీ స్వామివారికి తేల్చి చెప్తామని ఒక నిర్ణయానికి వచ్చారు. అది కూడా ఆ రోజే శ్రీ స్వామివారికి చెప్పడానికి బయలుదేరారు కూడా. అయితే ఆ రోజు శ్రీధర్రావు గారి ఎద్దుల బండి తోలే ముసలయ్య గారు లేకపోవడంతో నాగేంద్ర ప్రసాద్ గారిని బండి తోలమని చెప్పి వారందరూ శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్లారు. వీరందరూ వెళ్లేసరికి శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో ఉత్తరాభిముఖంగా పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారిని చూడగానే అందరూ నిర్ఘాంతపోయారు. శ్రీ స్వామివారు శారీరకంగా ఎంతో చిక్కిపోయారు, కాని వారి మొహములో తేజస్సు మాత్రం చెప్పసక్యం కానంతగా వెలిగిపోతోంది. ఇక వీరిని చూసిన శ్రీ స్వామివారు, అందరూ వచ్చారా, మంచిది రండి రండి అని లోపలికి పిలిచారు. వారందరూ శ్రీ స్వామివారికి ఎదురుగా కూర్చున్న తరువాత శ్రీ స్వామివారు ముందు నాగేంద్ర ప్రసాద్ గారి వైపు తిరిగి, ప్రసాద్, ఈరోజు ముసలయ్య రాలేదా,
నువ్వు తోలుకొని వచ్చినట్టున్నావు అని అడిగారు. దానికి నాగేంద్ర ప్రసాద్ గారు అవును స్వామి అని సమాధానం ఇచ్చారు. అప్పుడు శ్రీ స్వామి వారు శ్రీధర్రావు గారి వైపు తిరిగి, చూశారా శ్రీధర్రావు గారు, ముసలయ్య రాకపోయినా కాని మీ ప్రయాణం కొంచెం సమయం కూడా వాయిదా పడలేదు, మరి నా ప్రయాణం కూడా అంతే కదా. ఆ సమయానికి ప్రసాద్ లాంటి వారు ఎవరోకరు వస్తారు, నేను చేరవలసిన గమ్యం చేరుకుంటాను, ఇది తథ్యం. ఆ నాకు ధ్యానానికి ఇక సమయమయ్యింది, ఏమీ అనుకోకండి, ఎక్కువసేపు మీతో మాట్లాడలేకపోయాను అని అన్నారు. ఇక వచ్చిన వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక శ్రీ స్వామి వారి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యంలో చెక్కా కేశవులు గారు, మనం రాకపోయినా కాని ఆయన ఏర్పాట్లో ఆయన ఉన్నట్టున్నారు, గమనించారా, ప్రసాద్ లాంటి వాళ్ళు ఎవరోకరు ఆ సమయానికి వస్తారు అన్నారు అని వారి అభిప్రాయాన్ని చెప్పారు. దానికి శ్రీధర్రావు గారు, వారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఇక మనమే ఏదో ఒక తరుణోపాయం చూసుకోవాలి అని అన్నారు. శ్రోతలారా, ఇక అటుపైన జరిగిన వృత్తాంతాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అంతేకాదు, మన ముగిలి చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి ధరించాలని నా వ్యక్తిగత విన్నపం. అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.